ఇదేదో చివరకు జనజాతరలా వైఎస్ఆర్సీపీ చేరికల తిరునాళ్లలా మారబోతున్నట్లుంది. కావలి నియోజకవర్గంలో ఎన్నికల వేడి పుంజుకుంటున్న కొద్దీ ఈ పార్టీలో చేరేందుకు తండోపతండాలుగా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు, ఇతర పార్టీల కార్యకర్తలు తరలిరావడం ఆసక్తికరంగా మారింది. జగనన్నంటే తమకెంతో అభిమానమంటూ తాము కూడా వైఎస్ఆర్సీపీయే అని చెప్పుకోవడం క్రేజ్ అంటూ వీరు వ్యాఖ్యానిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు, కావలిలో నాయకత్వ బలము ఈ జనాదరణకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో కావలి పట్టణంలోని వైకుంఠపురం దర్గా ప్రాంతంలో నివసిస్తున్న టీడీపీ కార్యకర్తలు షేక్ అబ్దుల్, షేక్ ఫరూక్, రఫీ, షరీఫ్, గాంధీ కాలనీలో నివసిస్తున్న టీడీపీ కార్యకర్తలు కోటకొండవాసు, గుంజన్కయ్య, ఉప్పాలకృష్ణ, రాజేష్ గుడ్లూరు, మోజేష్ తదితరులు ఈ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా ప్రతాప్కుమార్ రెడ్డి రాజకీయ తెరంగేట్ల నుంచి ఆయనతో నడుస్తుంటువంటి దార్ల దత్తు సోదృదైన దార్ల మాధవరావు, స్వర్ణ గోవింద రావు కూడా కావలి నియోజకవర్గం శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడోసారి ప్రతాప్కుమార్ రెడ్డిని కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకోవటానికి వారి సాయశక్తులా కృషి చేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ వైసీపీ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, ఈతముక్కల చందు, కుందుర్తి కామయ్య, లిడ్క్యాప్ రాష్ట్ర డైరెక్టర్ పరుసు మాల్యాద్రి, మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రి, ఏగూరు చిన్నపుల్లయ్య, సాజిద్ రెహమత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కావలి మున్సిపాలిటీవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పేరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే ప్రతాప్కుమార్ రెడ్డి కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. శ్రీశైలం బోర్డు మెంబర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కనపర్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నేనంటివి మీలో నేనొకడంటివి. అక్కాపిరెడ్డి గారు కావేరిలో అన్ని చేసినారు ఎప్పుడుకైనా మా ప్రతాపరెడ్డి మాకు కావాలి. ఎప్పుడుకైనా గెలిపించేది ఆయన్నే, ఎవరికి వెయ్యం మేము ఓట్లు. ఆయనే మాకు దేవుడు, ఆయనే మాకు దిక్కు. మతాల గతాల మొత్తం రెప్పిస్తుంది ఆయనే, నీళ్ళు రెప్పిస్తుంది ఆయనే, కరెంటు అంత రెప్పించింది ఆయనే, మొత్తం చేసింది ఆయనే. ప్రతాపరెడ్డి మన కావేరి ప్రతాపరెడ్డి ప్రతాపరెడ్డి గారిని వేస్తూ ఓట్లు. అందరికీ నమస్కారం. ఈరోజు 16వ వార్డు జగనన్న ఇస్తున్న పథకాలు ఈరోజు పార్టీకి అతీతంగా ఇచ్చారు. మా కుటుంబాలు ఈరోజు జగనన్న వల్ల ఎంతో సంతోషం ఉన్నాయి. మాకు ఇవి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మాకు అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసగా కావచ్చు, ముఖ్యంగా పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి అతీతంగా మాకందరికీ కూడా ఇచ్చారు. కాబట్టి ఈరోజు మేమంతా కూడా జగనన్నకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ప్యారం వెంకటేశ్వర తోటి దాదాపు 50 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ సిపిలో చేరటం నిజంగా చాలా సంతోషం అని కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు ఏ విధంగా పేదలను ఆదుకున్నాడు, ఏ విధంగా కోవిడ్ టైంలో కూడా మా నాయకులు మా వాలంటీర్స్ మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా మీదకి వచ్చి ఇబ్బందిగా ఉంటే ఇంటిలో నుంచి బయటకు రాలేని పరిస్థితిలో కూడా మీకు కూరగాయలు కావచ్చు తినేదానికి బియ్యం కావచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీకు అన్ని రకాలుగా ఏదైతే మాట ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అతీతంగా మరి మీకు చేశాడు కాబట్టి ఈరోజు మీరు అంతా కూడా వచ్చి జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తాను.